నో రాస్కల్, ఇది చంద్రవీలు కాదా అండి? అరే రే, ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ చంటి? ఇదేంటండి, మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూల పడేశారు. లాండ్రీ కద్దామనా? నేను బయటకు రావచ్చా? రావచ్చు, వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. రే చంద్ర, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. అయ్యయ్యో, అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా, డబ్బు కావాలరా, అప్పురా. ఎందుకురా? విస్కీకిరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది, ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈరోజు మందు రేటు పెరిగింది, కాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే, ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను రే బావా. అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకా డోస్ ఎక్కువైతే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా, ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు పాత్రకు వస్తుంది. అన్ని నోట్లే. ఇదిగో అది. ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముళ్ళేరా చంద్రం? రా, మీకు కాఫీ? నా వద్దండి, తీసుకోండి. వద్దండి. రే బావా, రాత్రులు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పనా? అప్పుడే 10:30 అయిందా? ఓ గాడ్. ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ బాటిల్ ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకో 5 రూపీస్ ఏం లేదు. మరి వెళ్ళొస్తాను. ఆ చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే, అయితే ఒక పని చేయి, సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి, ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు కానీ, నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే, బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడ కలవబోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దునే